ఈ చీర ఎలా ఉంది? ఒక్క నిమిషం. ఈ చీర మన పెళ్లి రోజున నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు, గుర్తులేదా? నిన్ను మర్చిపోయే చాలా కాలమైంది, ఇక నీ కొనిచ్చిన చీర అలా గుర్తుంటుంది? అయినా గుర్తుంచుకోవడం అంటూ జరిగితే నువ్వు చేసిన దారుణాలే ముందుగా గుర్తొస్తాయి, కాబట్టి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయకు. నేను గుర్తు చేయడం కాదు, నువ్వే ఆ గతాన్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను, చూస్తూ ఉంటు. ఆదిత్య, ఇక్కడికి వచ్చినావేంటి నాన్న? హోమం మొదలవుతోంది, రా వెళ్దాం. నేను రానమ్మా, నువ్వు వెళ్ళొద్దు. అదేంటి నాన్న, నీకోసం చెల్లి కోసమే హోమం చేస్తున్నారు కదరా, నువ్వు రానంటే ఎలా? వద్దమ్మా, అక్కడ వాళ్ళని ఏదోటంటారు. నువ్వేడుస్తావు, నువ్వేడుస్తే నాకు ఏడుపొస్తుంది, అందుకే నేను రాను. అదా నీ బాధ? ఈరోజు మనల్ని ఎవ్వరూ ఏమీ అనరు. నిజంగా? నిజం నాన్నా, ఈరోజు నీకు నచ్చింది చూస్తావు, సంతోషంతో నీ కడుపు నిండిపోతుంది. అవునా, ఏం చేస్తావమ్మా? ఈరోజు పూజలో ఎవరు కూర్చోబోతున్నారో తెలుసా? మీ అమ్మ నాన్న, అంటే నేను మీ నాన్న. నిజమా? నిజం నాన్నా, ఈరోజు నుంచి అంతా మనకి మంచి జరుగుతుంది. అయితే సరే, వెళ్దాం పదా. ఖుషి వదనా, చూసారా ఎంత చక్కగా ఉన్నారు. అమ్మా, పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. ఆ పువ్వులు కూడా వేయండి. నవధాన్యాలు కనిపించడం లేదు, ఎక్కడమ్మా? లోపల ఉన్నాయి పూజారి గారు, నేను తీసుకొస్తాను. త్వరగా తీసుకురా. అయ్యా, పిల్లల చేత చేయించాల్సిన పూజ పూర్తయింది, ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు వచ్చి హోమం చేసి తర్వాత హోమం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇలా వచ్చి కూర్చోండి అయ్యా. తండ్రి మాత్రం వచ్చి కూర్చున్నారు, తల్లిని కూడా వచ్చి కూర్చోమని చెప్పండి. ఓ,
ఇది కళ అయినా జరగబోయేది ఇదే కదా. పగటి కళలు కనాల్సిన కర్మ నాకేంటి? మాలవిక వెళ్ళు, వాళ్ళ తల్లివి నువ్వే కదా. పంతులు గారు నిన్నే రమ్మంటున్నారు. వేదా వచ్చి కూర్చో. యష్, పంతులు గారు చెప్పింది సరిగ్గా విన్నావో లేదో, పిల్లల తల్లిదండ్రులే రమ్మన్నారు. వాళ్ళకి మాలవికే కదా తల్లి, మాలవికే కదా అక్కడ కూర్చోవాలి.